చాలామంది ప్రశ్నిస్తున్నారు సార్, ఈరోజు సమాజంలో చూస్తే ఒక మత బోధకుడు, ఒక స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఒక వక్త, ఒక రిలీజన్ సంబంధించిన వక్త ఎవరైనా ఒక రిలీజన్ సంబంధించి మాట్లాడుతుంటే అతను తన రిలీజనే గొప్ప అని, తన రిలీజనే కరెక్ట్ అని, తన రిలీజన్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేసుకుంటూ ఇతర మతాలకు సంబంధించి కించపరుచుకుంటూ ఆ గ్రంథాలు తప్పని, ఆ మతాలు విశ్వాసాలు తప్పని చెప్పేసి మాట్లాడే తరుణం, అంటే విమర్శించుకుంటూ మాట్లాడితే ఈ తరుణంలో మీకు బైబిల్ గురించి అవసరమా? మీరు భగవద్గీత గురించి లేక వేదాల నుంచి, హిందూ గ్రంథాల నుంచి మాట్లాడటం అంత అవసరమా? మీరు ఖురాన్ని నమ్ముతున్నారు, ఖురాన్ మీరు మాట్లాడుకోవచ్చు కదా, మీకు బైబిల్ ఎందుకు? మరి మీకు భగవద్గీత, ఈ వేదాల గురించి మాట్లాడాల్సిన అంత అవసరమా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. చాలామంది ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక విషయం చూడండి, నేను ఒక ముస్లింగా నేను ఖురాన్ని విశ్వసిస్తున్నాను. నేను ఎప్పుడైతే ఖురాన్ని విశ్వసిస్తున్నానో, ఖురాన్ నాకు ఒక కండిషన్ పెడుతుంది. ఏం కండిషన్ పెడుతుంది? నువ్వు ఖురాన్ని గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు కదా, ఖురాన్ కన్నా ముందు దేవుడు అవతరింపచేసిన గ్రంథాలను కూడా నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మకం కలిగి ఉండాలి, వాటిని కూడా నువ్వు నమ్మాలి అని చెప్పి కండిషన్ ఖురాన్ని పెడుతుంది. అంటే సృష్టికర్తన దేవుడు అవతరింపచేసిన గ్రంథాలలో ఖురాన్ ఒక దైవ గ్రంథం. ఎవరి మీద? మొహమ్మద్ ప్రవక్త మీద అవతరించింది. మొహమ్మద్ ప్రవక్త మీద అవతరించినప్పుడు ఖురాన్ చెప్తుంది, నువ్వు మొహమ్మద్ ప్రవక్తను మాత్రమే నమ్మితే సరిపోదు, అంతకుముందు వచ్చినటువంటి ప్రతి ప్రవక్తను కూడా నువ్వు విశ్వసించాలి అని కండిషనే ఖురాన్ పెడుతుంది. అంటే మొహమ్మద్ ప్రవక్త మాత్రమే ప్రవక్త కాదు, మొహమ్మద్ ప్రవక్త కన్నా పూర్వం అనేక మంది ప్రవక్తలు వచ్చారు. 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ప్రతి ప్రాంతంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రతి యుగంలో ప్రవక్తలు ఉన్నారు, ప్రతి జాతిలో ప్రవక్తలు వచ్చారు, ప్రతి దాదాపుగా భాషల్లో ప్రవక్తలు వచ్చారు. అంటే ఆయా ప్రాంతాలలో, ఆయా యుగాలలో, ఆయా జాతులలో దేవుడు ప్రవక్తల్ని పోయింపు చేశాడు. వీరినే ఋషులు అంటారు. మహారుషులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ప్రతి దేశాలలో ప్రతి జాతుల్లో వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఖురాన్ పెడుతున్న కండిషన్ నాకేంటి? ఖురాన్ని చదివేటప్పుడు నువ్వు ఖురాన్ని మాత్రమే నమ్ముతానంటే సరిపోదు, ఖురాన్ కన్నా ముందు వచ్చినటువంటి ప్రతీ గ్రంథాన్ని నువ్వు నమ్మాలి, ఖురా మొహమ్మద్ ప్రవక్త కన్నా ముందు వచ్చిన ప్రతి ప్రవక్తను విశ్వసించాలి, అప్పుడే నువ్వు నిజమైన విశ్వాసి అవుతావు అని చెప్పేసి ఖురాన్ నా కండిషన్ పెడుతుంది. సో నేను ఖురాన్ మాత్రమే చదువుతూ ఉంటే సరిపోదు, ఖురాన్ని మాత్రమే నమ్ముతానంటే సరిపోదు, అంతకుముందు ఎన్నైతే గ్రంథాలు అవతరించాయో ఆ గ్రంథాలను కూడా నేను విశ్వసించాలి, ఆ ప్రవక్తను కూడా విశ్వసించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సో మరి ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మరి మీకు బైబిల్ ఎందుకు అవసరం, బైబిల్ అవసరమా అని ప్రశ్నించేటప్పుడు నా యొక్క ప్రశ్న ఏమిటంటే, బైబిల్ అసలు ఏమిటి? బైబిల్ మాది మాత్రమే, మా క్రైస్తవులది మాత్రమే బైబిల్, వేరే వాళ్ళు ఎవరు కూడా బైబిల్ చదవకూడదు అని మీరు చెప్పాలనుకుంటున్నారా? అలా అయితే మీరు చెప్పలేరు. బైబిల్ ఎవరికోసం అంటే ప్రపంచ మానవులందరి కోసం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అలాంటిప్పుడు నేను కూడా దాన్ని చదవచ్చు, దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ నాకు ఉంది, ప్రతి మానవుడికి ఉంది. అలాంటిప్పుడు ఈరోజు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది. ఇది కేవలం మా హిందువులది మాత్రమే, వేరే వాళ్ళు ఎవరూ చదవకూడదు, ఇది కేవలం హిందువుల కోసం ఉన్న గ్రంథం అంటారా? లేదు, సమస్త మానవుల కోసం ఈ గ్రంథంలో మార్గదర్శకం ఉంది, భగవద్గీత అందరికీ జీవన విధానం నేర్పుతుంది అని చెప్పేసి మన హైందవ సోదరులు ఏమన్నా క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ విధంగా క్లెయిమ్ మనం చేస్తున్నామో, ఈ గ్రంథాలు చదివే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, కాబట్టే నేను ఈ గ్రంథాలు చదువుతున్నాను. అయితే గ్రంథాన్ని చదివేది రెండు రకాలు, రెండు విధాలుగా చదువుతారు. ఒక వ్యక్తి చదివేటప్పుడు, ఒక వ్యక్తి గ్రంథాన్ని చదివేటప్పుడు ఒక నెగిటివ్ భావనతో, వక్ర ఆలోచనతో, దీంట్లో తప్పులేంటో వెతుకుదాము, దీన్ని పరిపడదాము అన్న ఆలోచనతో నెగిటివిటీలో చదివేటువంటి ఒక విధానం ఉంటుంది, ఆ వ్యక్తికి నెగిటివ్సే కనబడతాయి. ఇంకో విధానం పాజిటివ్ కోణంలో చూడడం, దీంట్లో ఏముందో చూద్దాము, దీంట్లో ఏం నేర్చుకునే అవకాశం ఉందో చూద్దాము, దీని ద్వారా మన జీవితాన్ని ఎలా సవరించుకుందామో చూద్దాము, ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము, ఇది ఇచ్చే మెసేజ్ ఏంటో చూద్దాము అన్న ఆలోచనతో చదివే కోణం ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి ఏ కోణంలో గ్రంథాన్ని చదువుతాడో అతనికి అదే అర్థమవుతుంది. అందుకే ఖురాన్ గురించి చెప్పడం జరుగుతుంది, ఖురాన్ని మీరు చదివేటప్పుడు ఖురాన్ మీకు మార్గదర్శకము చూపిస్తుంది, లేక ఖురాన్ చదవడం వల్ల మీరు మార్గభ్రష్టులు కూడా అవుతారు. ఏ విధంగా ఖురాన్ని చదివేటప్పుడు మీరు ఏ కోణంలో చదువుతున్నారో, ఏ దృష్టితో చూస్తున్నారో, సక్రమమైన మైండ్ సెట్తో చదివితే, పాజిటివ్ మైండ్ సెట్తో చదివితే మీకు పాజిటివ్గా కనిపిస్తుంది, మీకు గైడెన్స్ ఉంటుంది. అదే వక్రతను కలిగి ఉండి మీరు గ్రంథాన్ని చదివితే అక్కడ మీరు వక్ర మార్గంలోకే మీరు ముందుకెళ్ళిపోతారు. ఇక్కడ గ్రంథం ఖురానే కాదు, ఏ గ్రంథమైనా కానీ మీరు చదివేటప్పుడు చూసే కోణం అనేది ఒకటి ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్తో చదవాలి, కనీసం ప్లెయిన్ మైండ్ సెట్, పాజిటివ్ నెగిటివ్ లేకుండా న్యూట్రల్గా వైట్ పేపర్ లాగానే చదివి దాంట్లో ఉన్నదేంతో అర్థం చేసుకునే ప్రయత్నించాలి. సో నేను ఏ గ్రంథాన్ని చదివినా కానీ న్యూట్రల్గా చదువుతాను, పాజిటివ్ మైండ్ సెట్తో చదువుతాను, కాబట్టి అక్కడ ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాను. అయితే ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఎవరైతే మన హైందవులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, నీకు చూడండి, ఇక్కడ హైందవులు హిందువులు అన్న పదం నిజానికి సరైన పదం కాదండి. ఎందుకు అంటే
హిందూ అనే పదం ఏదైతే ఉందో ఇది జియోగ్రఫికల్ వర్డ్ మాత్రమే, అంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం. అంటే ఈ ప్రాంతంలో సింధు నాగరికత లేక సింధు నది పక్కన ఉండి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇక్కడందరూ కూడా హిందువులే. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నేను కూడా ఒక హిందూనే. జియోగ్రఫికల్గా మాట్లాడితే భౌగోళికంగా చూసుకుంటే ఇక్కడున్న ప్రతి మతస్థుడు, ఇక్కడున్న బతికే ప్రతి మనిషి కూడా హిందూనే. ఆ విధంగా ఈ బ్రదర్ షఫీ కూడా హిందూనే. కానీ మరి ఇక్కడ హిందూ అనే పదము రిలీజియస్ పదం అయితే కాదు. మరి ఏమనాలి? సనాతన ధర్మం ఏదైతుందో సనాతన ధార్మికుడు అని చెప్పాలి, లేక వైదిక ధర్మం ఏదైతుందో వైదికుడు అని చెప్పాలి. హిందూ అని చెప్పడం సమంజసమైన పదం కాదని అనేక మంది పండితులు కూడా చెప్తున్నారు, అనేక మంది శాస్త్ర జ్ఞానం ఉన్న స్కాలర్స్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే హిందూ అనే పదం సరైంది కాదు, వైదికుడు అనాలి, లేక సనాతన ధార్మికుడు, సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తి అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ తెలుసున్న విషయం ఏంటంటే ఇక్కడ వైదికుడు అయినా కానీ, సనాతన ధార్మికుడు అయినా కానీ, క్రైస్తవుడు అయినా కానీ, ఇక్కడ ముస్లిం అయినా కానీ, వీళ్ళ గురించి ఒక బేసిక్ ఒక క్లారిటీలో కొద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఒక క్లారిటీ, అసలు ఈ బ్రదర్ షఫీ ఉద్దేశం ఏంటి, ఎందుకు బైబిల్ చెప్తున్నాడు, ఎందుకు భగవద్గీత మాట్లాడతాడు, అంటే వీళ్ళని మత మార్పిడి చేయాలనుకుంటున్నాడా, హిందువుని ముస్లింగా మార్చాలనుకుంటున్నాడా, లేక క్రైస్తవుని ముస్లింగా మార్చేయాలనుకుంటున్నాడా, ఈ అంటే కన్వర్షన్ కోసం చేస్తున్నాడా, కన్వర్ట్ చేయాలనుకుంటున్నాడా అనేది చాలా ఒక పెద్ద ప్రశ్న రావచ్చు. చాలా మంది అడుగుతుంటారు కూడా ఇలాంటిది. చూడండి, నా ఉద్దేశం అంటే క్లారిటీగా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం మీకు క్లారిటీగా ఉంటే నా మాట ఎలా వినాలో కూడా మీకు క్లారిటీ వస్తుంది. నేను అనుకుంటున్న విషయం ఏంటంటే వైదికుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా కానీ వీళ్ళు మూడు రకాలుగా ఉంటారు. అంటే వైదికుడు మూడు రకాలుగా ఉంటాడు, క్రైస్తవుడు మూడు రకాలుగా ఉంటాడు, ముస్లిం కూడా మూడు రకాలుగా ఉంటారు. ఎవరైనా మూడు రకాలంటే మొదటిది కమ్యూనల్గా ఉంటారు. అంటే కమ్యూనల్ వైదికుడు ఉంటాడు, కమ్యూనల్గా క్రైస్తవుడు ఉంటాడు, కమ్యూనల్గా ముస్లిం అనేవి ఉంటాడు. కమ్యూనల్ అంటే ఏంటంటే మత పిచ్చివాడుగా ఉండేవాడు ఒక వర్గం ఉంటుంది. రెండోది కామన్ హిందూ, అంటే కామన్ వైదికుడు, కామన్ క్రైస్తవుడు, కామన్ ముస్లిం, అంటే సామాన్యంగా సాధారణంగా ఉండేటువంటి వాడు. కమ్యూనల్ కాదు, అంటే మత పిచ్చి కలిగి ఉన్నటువంటి వాడు కాదు, మత ఛందస్వాదుడు కాదు, కమ్యూనల్గా ఉండడం రెండో రకం. మూడోది చూసుకున్నట్లయితే వీళ్ళు స్క్రిప్చర్ని తగ్గట్టుగా, అంటే గ్రంథజ్ఞానం కలిగి ఉండి గ్రంథానికి తగ్గట్టుగా, శాస్త్రానికి తగ్గట్టుగా జీవితం గడిపే వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళని సూపర్ మ్యాన్స్ అని చెప్పు, గొప్పవాళ్ళు, శాస్త్రజ్ఞానం కలిగిన వారు, మేధావులు, పండితులు అని చెప్పొచ్చు. అయితే ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే రోజు రోజుకి మొదటి వర్గం ఏదైతే ఉందో వీళ్ళు పెరిగిపోతున్నారు. మత ఛాందస్యవాదం పెరిగిపోతుంది. ఏమని, నా మతమే గొప్ప, నా రిలీజనే గొప్ప, నా దేవుడే గొప్ప అని చెప్పేసి ఈ మత ఛందస్వాదం పెరిగిపోతుంది. ఇంకా ఎదుటి మతాల వాళ్ళని కించపరచడము, వాళ్ళని అసహ్యంగా చూడడము, నీచంగా చూడడము, తప్పు పట్టడము, అలాంటి పదప్రయోగాలు చేయడము, అలాంటి ప్రసంగాలు చేయడము, అంటే ఈ మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి. మత పిచ్చి ఉన్నటువంటి ఈ కమ్యూనల్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు చాలా ఎక్కువగా మారిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే కామన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటి కామన్గా ఉండడం అంటే, అతను వైదికుడైనా, క్రైస్తవుడైనా, లేక ముస్లిం అయినా కానీ అతనికి రిలీజన్తో సంబంధం లేదు. ఏదో జీవితం లేస్తాడు, పడుకుంటాడు, జీవితం గడుపుతుంటాడు, భార్య పిల్లలు, జీవితం కష్టపడతాడు, జాబ్ చేసుకుంటుంటాడు, వస్తుంటాడు, ఎప్పుడైనా ఆదివారం ఉంది చర్చ్కి వెళ్తాడు, లేకపోతే ఫ్రైడే మస్జిద్కి వెళ్తుంటాడు, ఏదో పండగలకి గుడికి వెళ్తాడు, అంత పెద్ద సంబంధం లేదు. అంటే రిలీజియన్గా, అంటే గ్రంథజ్ఞానం ఏమీ లేదు, సామాన్యంగా ఉన్నారు. వీళ్ళు నెమ్మది నెమ్మది ఎటెళ్తున్నారు, నెమ్మది నెమ్మదిగా వీళ్ళు కమ్యూనల్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళది ఎక్కువగా ఉంది. స్క్రిప్చర్ నాలెడ్జ్ కలిగి ఉండి, స్క్రిప్చర్ అంటే గ్రంథజ్ఞానం కలిగి ఉండి, శాస్త్ర జ్ఞానం కలిగి ఉండి, దాని తగ్గడిగా ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు మన సమాజంలో. అంటే ఒక వైదికుడు ఎలా ఉండాలి? వేదాలను చదివి, వేదాల యొక్క సారాంశం తెలుసుకుని, ఉపనిషత్తులు చదివి, భగవద్గీత చదివి, దానికి తగ్గట్టుగా, శాస్త్రానికి తగ్గట్టుగా నా జీవితం ఉందా లేదా చూసుకోగలగాలి. ఈరోజు చూడండి, ఒక మనిషి చదువుకుని 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీలు అయిపోయినాయి, జీవితంలో అనేక పుస్తకాలు చదివేశాడు, కానీ ఒక వైదికుడు భగవద్గీత చదవడం లేదు, వేదాలు చదవడం. ఒకప్పుడు అందుబాటులో లేవేమో, ఇప్పుడు నీకు అందుబాటులో ఉంది, నీ హిందీలో ఉంది కదా, నీ తెలుగులో ఉంది కదా, నీ ఇంగ్లీష్లో ఉంది కదా, నీకు వచ్చిన భాషలో ట్రాన్స్లేషన్ ఉంది కదా, నువ్వు చదవాలనుకుంటే ఎంత సమయం పడుతుంది? చదివి అసలు నేను ఎలా ఉన్నాను, నా ఆచారాలు ఎలా ఉన్నాయి, నా విశ్వాసాలు ఎలా ఉన్నాయి, నేను జీవితం ఎలా గడుపుతున్నాను, శాస్త్రం నాకేం చెప్తుంది. నా బలమైన కోరిక ఏంటంటే ఈ కామన్ వైదికుడైనా, ఈ కమ్యూనల్ వైదికుడైనా కానీ శాస్త్రబద్ధమైన వైదికుడిగా మారాలి, గ్రంథ జ్ఞానం ఉన్న వైదికుడిగా మారాలి. ఇక్కడ క్రైస్తవులు కూడా కమ్యూనల్ క్రైస్తవులు ఉంటారు, కామన్ క్రైస్తవులు ఉంటారు. అదేవిధంగా చూడాలనుకుంటే బైబిల్కి సంబంధించిన క్రైస్తవులు అంటే బైబిల్ని చదివి బిబ్లికల్ క్రిస్టియన్గా ఉంటారు, అంటే శాస్త్రాన్ని చదివి, బైబిల్ శాస్త్రాన్ని చదివి దాని తగ్గట్టుగా జీవితం గడిపేవాళ్ళు ఉంటారు. నేను కోరుకుంటుంది అది, ఈ కామన్ క్రిస్టియన్ కాస్త, ఈ కమ్యూనల్ క్రిస్టియన్ కాస్త ఎలా మారాలి, బైబిల్ క్రిస్టియన్గా మారాలి. అంటే తను కలిగి ఉన్న ఆలోచనలు, తన విశ్వాసాలు, తన ఆచరణ బైబిల్కి తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, ఈ ముస్లిమ్స్లో కూడా కమ్యూనలిజం వచ్చేసింది, ముస్లింలో కూడా కమ్యూనల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, మత ఛందస్వాదులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళైనా లేక కామన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఏం మారాలి, ఖురాన్ చదివి ఖురానికి తగ్గట్టుగా వాళ్ళ విశ్వాసాలని, ఖురానికి తగ్గట్టుగా వారి ఆచరణని సరిచేసుకోవాలి. అప్పుడేమవుతుంది, సమాజంలో
శాస్త్ర జ్ఞానం ఉండి శాస్త్రానికి తగ్గట్టుగా జీవితం గడిపే వైదికులు ఉంటారు, బైబిల్ని చదివి బైబిల్కి తగ్గట్టుగా జీవితం గడిపే క్రైస్తవులు ఉంటారు, ఖురాన్ని చదివి ఖురాన్కి తగ్గట్టుగా జీవితం గడిపే ముస్లిమ్స్ ఉంటారు. అప్పుడు మన ప్రపంచం అంతా కూడా శాంతిమయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రంథాలలో చాలా క్లియర్గా చెప్పబడిన విషయం ఏంటంటే, నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించమని చెప్పేసి, సర్వజనో సుఖినోభవంతు అని చెప్పేసి, నీ పొరుగువాడి కష్టాలని నీ కష్టాలుగా భావించి వా కష్టాలు దూరం చేయమని చెప్పేసి ఇలాంటి సందేశాలు ఎప్పుడైతే ఉన్నాయో, కాబట్టి ఇక్కడ మానవులందరూ కూడా కలిసికట్టుగా జీవితం గడిపి అందరూ కూడా దైవాన్ని గుర్తించేట్టుగా గొప్ప అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి మార్పు వస్తుందో వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలు వచ్చేస్తాయి, సామూహిక జీవితంలో మానవత్వం వచ్చేస్తుంది. ఈ విధంగానే ఒక ధార్మిక బలమైన దేశంగా మన భారతదేశాన్ని తయారు చేసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. క్రైమ్ లేకున్నటువంటి, ఇమ్మోరాలిటీ లేనటువంటి, ఇంజస్టిస్ లేనటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకునే గొప్ప అవకాశం ఉంటుంది. సో ఇహపరలోకాల సాఫల్యం కూడా మనకి లభించే అవకాశం ఉంటుంది. సో ఈ ఉద్దేశంతో నేను ఈ గ్రంథాల యొక్క పరిశీలన, ఈ గ్రంథాల యొక్క సందేశం నిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. లక్షల మంది వాళ్ళ ప్రాణాలుంటి పోరాడి సంపాదించుకున్నదే స్వతంత్ర భారతదేశం. ప్రపంచ దేశాలలో ఏ దేశంలో ఆధ్యాత్మిక దేశము భారతదేశం. ఒక భారతీయుడు మరో భారతీయుడిని భారతీయుడిగా చూడాలి తప్ప మతాలు, కులాలు, వర్గాలు, సంఘాలుగా కాకుండా భారతీయుడుగా ఎప్పుడైతే మనం ఒకరిని గుర్తిస్తామో అప్పుడే భారతదేశం కలిసికట్టుగా ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఏకైక దేశం భారతదేశం. అందుకే అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు.